Hello friends, Munduga Telugu Trading Academy channel ki swagatam. So iroju manam ee video lo Sterling and Wilson yokka solar energy yokka stock analysis anedi chuddam. So ee yokka IPO anedi prakatinchunnaru. So IPO anedi 8th tedhiki close ayyindannamata. So ee yokka stock analysis anedi ee vidhanga ivala list out ayyindannamata NSEBS lo ee vidhanga ee stock anedi performance chestundi anedi manam ee video lo telusukundam. Ee yokka stock anedi ee vidhanga performance undo. So first yokka Sterling and Wilson yokka stock anedi eppudu IPO loki vachindi vaati yokka list anedi chuddam. So next ivala trading lo idi ela impact anedi jarigindi anedi kuda manam discuss chesi live market loki veldam, tarvata ee video ni close chestam. So ఈ యొక్క స్టెర్లింగ్ సోలార్ సక్సెస్ఫుల్లీ ఐపీఓ అనేది 8వ తేదీకి ఆగస్ట్ 8వ తేదీకి క్లోజ్ అవడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఐపీఓ అనేది మొత్తం 92% సబ్స్క్రిప్షన్స్ అనేది జరిగింది. సో దాంట్లో ఎంత మోతాదు షేర్స్ అనేది రిలీజ్ చేశారో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 8వ తేదీకి ఐపీఓ అనేది క్లోజ్ అవడం అనేది జరిగింది. So yokka issue entirely chusukunnatlayite basic requirement yokka SEBI regulations anugunchi yokka IPO ni release chestunnaru. So mottham tho polchukunnatlayite 92% vaati yokka subscriptions anedi jarigindi. Yokka IPO initial public offering anedi 85% anedi subscribe undalanamata. So idi 3125 kotlu ga undi. So IPO anedi receive ayindi bits vachi 1.89 kotlki equity shares ki. So idi total size vachi 2.21 kotlu share ki release chestundi. So idi యాంకర్ ఇన్వెస్టర్స్ పొజిషన్ కాకుండా ఈ 2.21 కోట్ల షేర్లు అన్నమాట. ఇది ఎన్ఎస్సిలో రిలీజ్ చేసిన ఒక డేటా ప్రకారం మనం చెప్పుకున్నాము. సో ఇష్యూ పోర్షన్ వచ్చి 5వ తేదీకి ఇష్యూ చేస్తున్నారు. సో ఇది 1406 కోట్లకి యాంకర్ ఇన్వెస్టర్స్గా చేస్తున్నారు. సో ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసింది 775 రూపాయల నుంచి 780 రూపాయలకి ఈ యొక్క షేర్ని అమ్మడం అనేది జరిగింది. సో ఇవాళ మార్నింగ్ మార్కెట్స్లో అయితే లిస్ట్ అవుట్ అయ్యింది. సో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో మార్నింగ్ వీక్లో స్టెర్లింగ్ అండ్ సోలార్ యొక్క డెబిట్ చేస్తున్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. 9% మేర బీఎస్సీలో ఆ యొక్క స్టాక్ అనేది పర్ఫార్మెన్స్ చేసింది. కొనిందే 775 నుంచి 80% అయితే ఇది స్టార్ట్ అయింది, ట్రేడింగ్ స్టార్ట్ అయింది 700 రూపాయల దగ్గర అనమాట. సో దగ్గర 10% వాటి యొక్క ఇష్యూ ప్రైస్ కంటే తక్కువగా ట్రేడ్ అనేది కొనసాగింది అనమాట. సో 20వ తేదీ ఇవాళ వచ్చింది ఇవాళ ట్రేడింగ్లోకి. సో రాగానే 9% మేర నష్టపోయింది. స్టాక్ అనేది 706 రూపాయల దగ్గర నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా బీఎస్సీలో చూసుకున్నట్లయితే 700 దగ్గర ట్రేడ్ అనేది కనపరుచుంది. సో ఈ యొక్క 3225 కోట్లతో ఈ యొక్క ఇష్యూ అనేది రిలీజ్ చేస్తున్నారు 92% అనమాట. 6 నుంచి 8వ తేదీ లోపల ఈ యొక్క ఐపీఓని ప్రవేశపెట్టున్నారు. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఫస్ట్ ఎన్ఎస్సీలో వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఎన్ఎస్సీ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ప్రీ ఓపెన్ ఇది కొన్న షేర్ ప్రైస్ అనమాట. 780 రూపాయలు పెట్టి ఈ యొక్క షేర్ని కొన్నారు. ఓపెన్ అయింది 706 రూపాయల దగ్గర ఓపెన్ అయింది అనమాట ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది ఎన్ఎస్సీలో. ఇంకా హైలోకి వచ్చి ఇవాళ జరిగిన ప్రజెంట్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ట్రేడింగ్లో 753 రూపాయల 45 పైసల దగ్గర ఒక దగ్గర టచ్ అయింది అనమాట. లోలోకి కూడా వెళ్ళింది 690 రూపాయల దగ్గర. సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ వచ్చి 1 రూపాయతో ఈ యొక్క షేర్ని ప్రవేశపెట్టినారు. ట్రేడెడ్ వాల్యూమ్ ఇప్పుడు వరకు జరిగిన ట్రేడెడ్ వాల్యూమ్ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాం అనమాట. 22,64,027 షేర్స్ని ట్రేడ్ అనేది కొనసాగి వచ్చినారు. ట్రేడెడ్ వాల్యూ ల్యాక్స్లో చూసుకున్నట్లయితే ఇది 16,453.15 లక్షల క్వాంటి ట్రేడెడ్ అనేది వాల్యూ అనే ఈ వాల్యూతో ఈ యొక్క షేర్స్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క బిట్ క్వాంటిటీ ప్రైస్ 730 రూపాయల దగ్గర సెల్లర్స్ ఒకరు ఉన్నారు, బిట్ బయర్స్ అనేది 18 మంది ఉన్నారు. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఎన్ఎస్సీలో. సో లైవ్ మార్కెట్లోకి వెళ్ళి మనం యొక్క స్టాక్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఏదేమైనప్పటికీ మార్నింగ్ అప్డేట్స్లో మాత్రం ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా ఓపెన్ అయిందనమాట. సో ఇష్యూ చేసిన ప్రైస్ కంటే తక్కువతో ఓపెన్ అయిందనమాట. సో పర్లేదు, ఇప్పుడు స్టాక్ అనేది ఇక్కడ ప్రజెంట్ మనం దేంట్లో చూస్తున్నామంటే సో ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ బీఎస్సీలో లిస్ట్ అవుట్ చేసిన యొక్క స్టాక్ని మనం ఇక్కడ చూస్తున్నాం గ్రాఫ్లో.
ఇక్కడ గ్రాఫ్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు 700 రూపాయల దగ్గర పిఎస్సిలో ఓపెన్ అయింది. ప్రెసెంట్ అనేది ట్రేడింగ్ అనేది కనపరుస్తుంది. ఇది 1 మినిట్ గ్రాఫ్ అనమాట. మనం 5 మినిట్స్లో సెట్ చేసుకుందాం ఈ యొక్క గ్రాఫ్ని. సో ప్రెసెంట్ ఇది ట్రేడింగ్ అనేది 730 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది ఓపెన్ అయిందనమాట ఈ యొక్క 5 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే. సో పర్లేదు, 700 నుంచి 730కి వచ్చిందంటే ప్రెసెంట్ ఒక ఓపెన్ దానికంటే ప్రజెంట్ ట్రేడింగ్ అనేది బాగానే కొనసాగుతుంది అనమాట. కానీ ఇష్యూ చేసినంత ప్రైస్తో మాత్రం ఇంకా రీచ్ కాలేదు. సో ఎన్ఎస్సిలో ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతుందో మనం ఇక్కడ లైవ్ చాట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఎన్ఎస్సిలో 730 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఎన్ఎస్సిలో 706 రూపాయల దగ్గర ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది రిలీజ్ చేయడం అనేది చూస్తున్నాము మనం. సో ఈ యొక్క స్టాక్ అనేది చూడాలి ఇవాళ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి. సో ఫస్ట్ 15 మినిట్స్లో ఏ స్టాక్ మీద మీరు ఇన్వెస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఆ టైంలో అనేది ట్రేడింగ్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉండవు అన్నమాట. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో చూస్తారు. సో ఐపీఓలోకి వచ్చిన మొదటగానే ఒక షేర్ అనేది వెంటనే కానీ పెరగడం అయితే ఐపీఓలో, సో చాలే మనకి వచ్చిన ప్రాఫిట్ అనేది ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆ షేర్ని అమ్మేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఒకవేళ డౌన్ అవడం అంటే సో అప్పుడే ఒక 15 మినిట్స్లో డౌన్ అయిపోతుంది, ఇంకా డౌన్ అయిపోతుంది, ఏమైనా ఇబ్బంది పడలేదు. సో రిలీజ్ చేసింది ఇవాళ కాబట్టి రిటైర్స్ అయితే మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ చూసి తర్వాత సెల్ చేసుకోండి, ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. సో అదేవిధంగా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అయితే కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ని గమనించవచ్చు. సో ఫ్యూచర్లో ఈ యొక్క సోలార్ ఎనర్జీ మీద మనకి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ యొక్క స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మనకి లాభదాయకమైన అనమాట. స్టాక్ అనేది పెరగడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంది. ఇది నా సజెషన్ అంతేను. సో ఇన్వెస్ట్ చేయాల్సింది మీరు కాబట్టి ఈ యొక్క పర్ఫార్మెన్స్ని టెక్నికల్గాను ఫండమెంటల్గాను ఈ యొక్క కంపెనీని స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే ఈ యొక్క స్టాక్ అనేది 730 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఎగ్జాక్ట్గా 12 గంటల 8 నిమిషాల సమయంలో. సో ఇది యొక్క స్టెర్లింగ్ విల్సన్ సోలార్ యొక్క స్టాక్ అనాలిసిస్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాను. సో అదేవిధంగా టెక్నికల్ ఫండమెంటల్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం అనేది జరుగుతుంది. సో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినర్స్ అయినట్లయితే మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.